నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వారికి జాతకరీత్య స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? సెప్టెంబర్ మాసంలో కనుక చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాశ్యాధిపతి థర్డ్ హౌస్లో ఉన్నాడండి రవితో పాటు. ఓకే. ఈ రవితో పాటు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సర్వసాధారణంగా ఎవరినైనా ఒక గొప్ప వ్యక్తుల్ని, రాజకీయ నాయకుల్ని కలవడం జరుగుతుంది. వాళ్ళ పరిచయాలు పెరుగుతాయి. కాకపోతే ఏమవుద్ది, కొన్ని కొన్ని పనులు చేయాల్సిన విషయంలో మిస్ అవుతుంటారు. బికాజ్ ఆఫ్ వక్రించున్నాడు కదా బుధుడు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు కాబట్టి. సో ఎక్కడైనా గొప్ప వ్యక్తులతో పరిచయాల్లో అనవసరం మనం మిస్ చేస్తున్నామా, వాళ్ళంతటా వాళ్ళు వచ్చి పరిచయాలు చేసుకుంటున్నప్పుడు దాన్ని మనం ఎంతవరకు యూజ్ చేసుకోవాలనే దాని మీద కొంచెం కాన్సన్ట్రేటివ్గా ఉండాలి. మనీ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? భూమి మూలంగా, బిజినెస్ మూలంగా ధనాన్ని ఇవ్వడానికి బుధుడు రెండవ స్థానంలోకి వస్తున్నాడు. ఓకే. సో అందుకని భూమి, బిజినెస్, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధించిన, లేకపోతే రైతులకు సంబంధించిన ఏదైనా ట్రైనింగ్ సెంటర్స్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీటి మూలంగా ధనయోగం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. ప్రాపర్టీ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఈ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో కనుక చూసుకున్నట్లయితే, పర్టికులర్గా ఈ టైంలో ఒకటే, కొంచెం ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా చూసి తీసుకోవాలి. ఎందుకంటే కుజుడు సహజంగానే వైరానికి, గొడవలకు కారకుడు. తొందరపడి ఏదో తక్కువకు వస్తుందని చాలా కేసెస్లో నేను చూశాను కదా, వచ్చి చెప్తాడు ఏదో డబ్బులు అవసరం, నేను అమ్మేస్తున్నాడు, ఎవరికి చెప్పకు, తక్కువకు అమ్మేస్తున్నాడు, తెలిస్తే వేరే వాళ్ళు కాంపిటీషన్కి వస్తారని. కానీ యాక్చువల్గా లిటికేషన్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఎందుకు అనవసరం బయట తెలిస్తే తక్కువ రేటుగా, అది చూస్తే లిటికేషన్, గొడవలు ఇంకోటి కబ్జా చేసుకోవడం జరుగుతాయి. కాబట్టి పొరపాటును కూడా మిథునం వారు ప్రాపర్టీ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. ఎందుకంటే కుజుడు ఉన్నాడుగా నాలుగో స్థానంలో, అందుకని. అలాగే జాబ్ అండ్ బిజినెస్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్ ఈ రాశి వారికి? జాబ్ అండ్ బిజినెస్ సంబంధించిన విషయంలోనండి, ఒకటి మార్పు అయితే చూపిస్తుంది. ఎలాంటి మార్పు? ఉన్న జాబ్లో మార్పు, పర్టికులర్గా ఒకటి రెండు తేదీలు ఎక్కువ చూపిస్తుంది, ప్రయాణాలు చూపిస్తుంది. అండ్ అదేవిధంగా గమనించుకున్నట్లయితే, జాబ్ కాకుండా ఏదైనా బిజినెస్ చేద్దామనే ఆలోచనలు కూడా ఇస్తుంది. ఎందుకంటే 11వ స్థానంలో రెండు గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ జాబులన్నీ ఎన్రోల్ చేస్తాం, ఇంకేదైనా కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలనేటువంటి థాట్ను కూడా క్రియేట్ చేస్తుంది ఇక్కడ. దానిలో సక్సెస్ కూడా అవుతారు. అలాగే ఈ రాశి వారికి ఇన్వెస్ట్మెంట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉందంటారు? ఇన్వెస్ట్మెంట్స్ అంటేనండి, ఒకటి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా కొంతవరకు ధనయోగం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే లాభస్థానంలో ఉన్న గ్రహాలు మనకి పాజిటివ్నెస్ని ఇస్తున్నాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా సరే సక్సెస్ అవ్వాలి అంటే గణపతిని ఆరాధన చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటట్టయితే వీరు. ఈ రాశి వారికి మ్యారిటల్ లైఫ్ ఎలా ఉండబోతుంది సార్? మ్యారేజ్ సంబంధించిన విషయాలు కుదరడం కానీ, మ్యారిటల్ లైఫ్ కానీ తీసుకుంటే కనుక, ఇక్కడ ఈ సెవెంత్ లార్డు రాహుతో ఉన్నాడండి 11th హౌస్లో. అంటే ఏమిటి, ఫస్ట్ విదేశీ సంబంధాలు కుదురుతాయి, రెండవది ఆన్లైన్ త్రూగా ఎవరైతే వెళ్తారో మ్యారేజ్ బ్యూరోస్ అని, దాని ద్వారా కుదిరే ఛాన్సెస్ ఎక్కువగా చూపిస్తున్నాయి. అదేవిధంగా వచ్చే జాతకుడు కావచ్చు, జాతకురాలు కావచ్చు, తండ్రి వెతికితే తొందరగా సక్సెస్ అవుతుంది. అదేవిధంగా మెడికల్ రంగాల్లో ఉన్న వ్యక్తులు, రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు, పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తులు, ఒక మంచి ఫ్యామిలీ నుంచి సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం పర్టికులర్గా 14వ తేదీ వరకు చూపిస్తుంది వీరికి. సార్, ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఒకటేనండి, సింపుల్గా ఏంటంటే, ఇక్కడ పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి, నాలుగులో కుజుడు ఉన్నాడు కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా కొత్త కోర్సెస్ చేసేటప్పుడు, భూములు కొనేటప్పుడు, ఫ్రెండ్స్తోని లవ్ అఫైర్ సంబంధించిన విషయంలో పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క అంశాల్లో చాలా కేర్గా ఉండాలి. ఫైనాన్షియల్గా అయితే ఎలాగో బాగుందని మనం చెప్పుకున్నాం. సరే, ఈ రాశి వారికి రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్తారు? వీళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, పొద్దునే నిద్ర లేచి గణపతి శ్లోకంతో, గణపతిని ఆరాధిస్తూ వీళ్ళ డే కనుక స్టార్ట్ చేసినట్లయితే, ఇంకా వీలైతే నవగ్రహాల్లో కేతుగ్రహం దగ్గర కనుక దీపారాధన చేసినట్లయితే ఎటువంటి ఆటంకాలు కలగకుండా సాఫీగా వెళ్తూ ఉంటుంది లైఫ్ అనేటువంటిది. సరే, ఇదే రాశి ఫలాలలో చూసుకునేది ఇదే ఫైనలా, లేకుంటే ఇంకేదైనా అవకాశం ఉంటుందా చూసుకోవడానికి? ఒకటండి, ఎప్పుడు కూడా ఈ గోచారం ఏదైతే ఉందో, దీనికంటే ముఖ్యంగా ఇది ఇప్పుడు తిరుగుతున్న గ్రహాలు. మనం జన్మించినప్పుడు ఒక గ్రహస్థితి ఉంటుంది. ఇప్పుడు మీరున్నారు, మీరు జన్మించిన సమయము, తేదీ, నెల, సంవత్సరము, ప్రదేశం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రదేశము, సమయాన్ని బట్టి లగ్నం వస్తుంది. మీరు జన్మించిన తేదీని, నెలని, సంవత్సరాన్ని తీసుకుంటే ఈ రకం గ్రహాలు ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు అందులో లగ్నాన్ని తీసుకుంటే మీరు ఏం చేస్తే ఎదుగుతారు, అందులో ధనాధిపతిని తీసుకుంటే మీకు ఏ మార్గంలో డబ్బులు వస్తాయి,
అందులో ప్రయత్న స్థానాన్ని తీసుకున్న మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేస్తే డబ్బులు వస్తాయి, మీరు ఏ మార్గంలో నివసిస్తే డబ్బులు వస్తాయి. అదేవిధంగా మీరు సంతానం చాలా మంచి చూడండి, నేను ఇలాగో నా లైఫ్ ఎట్లాగో అయిపోయింది, నా సంతానమైన బాగుండాలనుకుంటుంటారు. వీళ్ళ జన్మజాతకంలో వీళ్ళు ఏ ఉపాసన చేస్తే సంతానానికి బాగుంటుంది, సంతానానికి ఏ మంత్ర సాధన, ఎందుకంటే వాళ్ళ జన్మజాతకంలో ఉన్న పంచమ స్థానాధిపతి ఎలా ఉన్నాడో చూస్తాం దాన్ని బట్టి. అదేవిధంగా ప్రతి జీవి కూడా, ఈ భూమి జన్మించిన ప్రతి జీవి కూడా కర్మ బట్టి జన్మిస్తారండి. భూమి మీదకి వచ్చారంటే కర్మ, రుణము రోగము శత్రువులు, ఈ మూడు కర్మలు ఉంటాయి ప్రతి వ్యక్తికి కూడా. రుణాలు ఉంటాయి లేదా శత్రువులు లేదా రోగం ఉంటుంది. ఈ మూడిటి నుంచి ఏ ఉపాసన మిమ్మల్ని బయటపడేస్తుంది అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా వివాహ సమయం, చాలామంది ఏం చేస్తారంటే ఏదో ఒక ఏజ్ వచ్చేసింది, ఒక 25 ఏళ్ళు వచ్చే 30 ఏళ్ళు వచ్చేస్తున్నాయని వివాహం చేస్తారు, అలా కాదు. ఎగ్జాక్ట్లీగా వివాహం సమయం ఎప్పుడుందో అప్పుడు కనుక కరెక్ట్గా మనం కనుక ట్రై చేసినట్లయితే మంచి సంబంధము దొరుకుతుంది, సంబంధం కుదిరి అది సక్సెస్ఫుల్ అవుతుంది కూడా. అదేవిధంగా అందులో వాళ్ళకి ఏమైనా టూ మ్యారేజ్ యోగం ఉందని కూడా చూసుకోవాలి. అప్పుడు అర్క వివాహము కుంభ వివాహం అంటారు, అది జరిపించాలి. దాంతోపాటు వీళ్ళ లైఫ్లో ఉండే టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, తల్లిదండ్రులతో ఉండే రిలేషన్షిప్ కానివ్వండి, జాబ్ ఆర్ కొంతమంది జాబ్లు ఏం చేస్తారంటే ఇక్కడ కాకుండా బయట దేశాల్లో వెళ్తేనే బాగుంటుంది. బిజినెస్, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎప్పుడు లైఫ్ టర్నింగ్ పాయింట్స్, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. అయితే మీకు ఇక్కడ ఏంటంటే మరి పర్సనల్ చార్ట్లో ఉంటే మనం ఈ గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇప్పుడు మీరు ఎంత ప్లానింగ్ చేసుకున్నా బయట ఉన్న పరిస్థితులు అనుకూలించవు ఒక్కోసారి. ఇప్పుడు ఉదాహరణకు నేనే ఉన్నా, నేను ఇవాళ యాక్చువల్గా ఇంకొక 2 గంటల ముందు రావాలి, కానీ నాకు నా వర్క్స్లో లేట్ అయిపోవడం నేను లేట్గా రావాల్సి వచ్చింది. ఓకే, 2-3 గంటల ముందు రావాల్సింది, 2 గంటలు లేట్ అయింది నేను రావడం. ఎందుకు అంటే నాకున్న వర్క్స్ వల్ల, అంటే మీ చేతుల్లో అన్నీ ఉండవు, అంటే దీన్ని బట్టి ఏంటి మన చేతుల్లో అన్నీ ఉండవు కాబట్టి గోచారం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ గోచారాన్ని బట్టి మనకు ఉండదు. మనం దగ్గరికి వెళ్తున్నామని ట్రాఫిక్ జామ్ అయిపోయింది, లేదా ప్రోడక్ట్ రిలీజ్ చేసాం మార్కెట్ లేదు, మీ చేతిలో ఉండదు కదా మార్కెట్. కానీ మార్కెట్ అనాలిసిస్ చేసుకుంటే ఆ మార్కెట్ ఇప్పుడు ఎట్లా ఉంది, దీని పరంగా వెళ్ళాలని అనుకుంటే ఎలా అయితే మనం సక్సెస్ అవుతామో, దిస్ ఈజ్ ఆల్సో ఒక మార్కెట్ గోచారం అనేది కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్, దాన్ని బట్టి మనము ప్లాన్ చేసుకోవాలి. ఇదే గోచారం. అందుకని ఈ గోచారంలో గ్రహాలు ఏం చేస్తున్నాయి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ సప్తమంలో కేతు ఉన్నాడని మేషం వారికి, అందుకని కాస్త జాగ్రత్తగా ఉండాలి వివాహం జీవితంలో. లేదా ఇంకో రాశికి ఇంకో ఫలానా చెప్పుకున్నాం, ఇంకో రాశికి ఇంకో ఫలానా చెప్పుకుంటున్నాం, అంటే ఏమిటి, ఆ పర్టికులర్ అంశం బాగుంది లేదా ఆ పర్టికులర్ అంశం బాగాలేదు, నా జన్మజాతకంలో కూడా అది కనెక్ట్ అవుతుంది, దాన్ని మనం ముందుకు వెళ్ళొచ్చు. ఈ రకంగా జన్మజాతక ఫలితాలని గోచార ఫలితాలని మిళితం చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలి. అలా చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనిషి సక్సెస్ సాధిస్తాడు. మనిషి సక్సెస్ సాధించడానికి మహర్షులు మనకి శాస్త్రాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.